ప్రధాని నరేంద్ర మోడీ మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొంత రిలీఫ్ కూడా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ లాక్డౌన్ నేపథ్యంలో దశల వారీగా 20వ తేదీ తర్వాత దశల వారీగా కొన్ని ఆంక్షలను సడలించేందుకు ప్రధానంగా మార్గదర్శకాలు కేంద్రం జారీ చేసింది. కేంద్రం 20 ఏప్రిల్ నుంచి వ్యవసాయం అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వబోతుంది. చిన్న అలాగే మధ్య తరహా పరిశ్రమలకు కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వబోతుంది. తోపుడు బండ్ల మీద అలాగే పళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళందరినీ కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుందంట. ఎందుకంటే కేంద్రం వీరి వల్లే ప్రజలకు ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు అందుతాయి అని చెప్పి కూడా భావిస్తున్న సందర్భం. అలాగే అన్ని రకాల రవాణా అలాగే రవాణాకు సంబంధించిన వాహనాలను ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంకు వెళ్ళినా సరే ఎటువంటి పాసులు అనుమతులు లేకుండానే ఆ వాహనాలను అధికారులు అనుమతించాల్సి ఉంటుంది అనేది కూడా ప్రధానంగా ఈ మార్గదర్శకాల్లో ఒక అంశం. అయితే గృహ అలాగే నిర్మాణ రంగాల కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు అంటే ఆ ఏరియాల్లో ఆ సైట్లు ఏవైతే ఉంటాయి అక్కడ పనిచేయొచ్చు. కాంట్రాక్టర్లు దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే టైంలో లాక్డౌన్ సమయంలో కేంద్రం అనుమతులు ఇచ్చిన పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమలు షిఫ్ట్ ప్రారంభం అలాగే ముగింపు సమయాల్లో కార్మికులు గుమిగూడి ఉండకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎగుమతి దిగుమతి చేసే పరిశ్రమలకు కనీస మ్యాన్ పవర్తో కేంద్రం అనుమతిస్తుంది అనేది కూడా తెలుస్తోంది. పరిశ్రమలు లాక్డౌన్ అమలులో కొన్ని రోజులు కార్మికులకు సింగిల్ ఎంట్రీ పాయింట్స్ మాత్రమే పెట్టాలి. ఏదో గుంపుల కింద వచ్చేయకుండా ఒకే ఎంట్రీ నుంచి అందరూ రావాలి. సామాజిక దూరం ఖచ్చితంగా పాటించేలా అక్కడ ఆ యాజమాన్యాలే చర్యలు తీసుకోవాలి. అలాగే వలస కూలీల కోసం ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే బస కూడా ఏర్పాటు చేయాలి. ఫ్యాక్టరీల్లో ప్రతిరోజు ఖచ్చితంగా శానిటేషన్ కూడా చేయాలి. అధికారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే కంపెనీలకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం మార్గదర్శకాలు చిన్న అలాగే మధ్య తరహా పరిశ్రమలకు ఒక రకంగా ఒక పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఇవి 20వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే లాక్డౌన్ నేపథ్యంలో సడలింపులు ప్రధానంగా చిన్న అలాగే మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రధానంగా సడలింపులు ఇస్తున్నారు. అలాగే నిర్మాణాలు కూడా కాంట్రాక్టర్ల బేస్ మీద కూలీలకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇది ఒక బిగ్ రిలీఫే చాలామందికి ఈ లాక్డౌన్ సమయంలో కేంద్రం ఈ మార్గదర్శకాలు తీసుకోవడం అనేది. చూద్దాం ఏం జరుగుతుందో, దీని మీద ఇంకా ఏమన్నా కేంద్రం విడుదల చేస్తుందా ఏంటి అనేది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ఇది. అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది దీనికి సంబంధించి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.